ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. ప్రజలు ఎన్నుకున్న రాజు సౌలు, దేవుడు ఎన్నుకున్న రాజు దావీదు. అయితే వారిద్దరి జీవితాలలో రెండు ముఖ్యమైన లక్షణాలను మనం నేర్చుకుంటున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నీరసిల్లెను. దేవుని పిల్లల్లో రెండు రకాలుగా ఉంటారు, వర్ధిల్లేవారు, నీరసిల్లేవారు. దావీదు ఎందుకు వర్ధిల్లాడు? ఆయన జీవితమును మనం పరిశీలిస్తే అనేక కారణాలు కనుగొంటాం. అదేవిధంగా సౌలు జీవితంలో అతడు క్రమక్రమంగా దిగజారటానికి కారణాలు పరిశుద్ధాత్ముడు మనకు బోధించబడుటకు వ్రాయించాడు. దావీదు జీవితంలో కొన్ని ముఖ్యమైన కారణాలు. మొదటిది, అతడు తన సమస్యను దేవుని దగ్గర విచారించేవాడు. రెండవది, దేవుని స్తుతించిన అనుభవం ఉన్నవాడు. మూడవది, దేవుని కొరకు ధారాళంగా ఇచ్చేవాడు. నాలుగవది, సుబుద్ధి గలవాడు. ఐదవది, దేవుని అభిషిక్తులను గౌరవించేవాడు. ఆరవది, అపకారమునకు ఉపకారం చేసేవాడు. ఏడవది, దేవుని మందసము మందిరము ఎడల మక్కువ కలిగినవాడు. ఎనిమిదవది, దేవుణ్ణి హత్తుకొని జీవించేవాడు. ఇంకా అనేకమైన ఆత్మీయ లక్షణాలు అతన్ని వర్ధిల్లేటట్టు చేశాయి. సౌలు జీవితంలో కొన్ని ముఖ్యమైన కారణాలు. మొదటిది, అతడు తన సమస్యను దేవుని దగ్గర విచారించక కర్ణ పిశాచాల దగ్గర విచారించాడు. రెండు, దేవుని స్తుతించిన అనుభవం లేనివాడు. మూడు, దేవుని కొరకు ఏమీ ఇవ్వలేదు. నాలుగు, దేవునికి అవిధేయుడు. ఐదు, దైవజనులను అగౌరవపరచేవాడు. ఆరు, ఉపకారమునకు అపకారం చేసే గుణము కలవాడు. ఏడు, దేవుని మందసమును నిర్లక్ష్యం చేసినవాడు. ఎనిమిది, దేవుని విసర్జించినవాడు. ఇంకా కొన్ని కారణాలు అతన్ని ఆత్మీయంగా దిగజార్చాయి. దావీదు రాజ్యము స్థిరపరచబడింది, సౌలు రాజ్యము అతని చేతుల్లో నుండి లాగివేయబడింది. ఈనాడు దేవుడు మనలను వర్ధిల్లజేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, వర్ధిల్లుటయో విసర్జించబడుటయో నీవే నిర్ణయించుకో. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం. దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. సమూయేలు రెండవ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం. నీవు మీ బిడ్డలమైన మా ఎడల చూపిస్తున్న ప్రేమ కనికరం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యము కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని మీ దయగల హస్తముతో ముట్టి వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రశస్తమైన రక్తాన్ని వారిపై ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. జన్మదినాలు జరుపుకొనిచున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలమంతటిలో మీరు వారికి అనుగ్రహించిన భద్రత కొరకు వందనాలు. రానున్న సంవత్సర కాలమంతటిలో వారికి కాపుదల, భద్రత, జయమును అనుగ్రహించండి. ఉద్యోగం చేయించిన వారి కొరకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారికి సంతానమును అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి ఆరోగ్యంతో నింపి మీ రెక్కల క్రింద భద్రపరచండి. చదువుకొనిచిన బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. సమాజంలో ఉన్నత స్థానానికి రాగల భాగ్యాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని నీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి కాపాడండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలవబెట్టి మంచి పరిపాలన చేయలాగన వారిని నడిపించండి. మా దేశంలో, ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. మీ బిడ్డలమైన మేము అడుగు వాటిని మాకు అనుగ్రహించి మీ రెక్కల క్రింద ఈ దినమంతా కాచి కాపాడండి. ఈ మా మనవులను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం ఈ దినమంతా మనందరికీ తోడై ఉండునట్టు.